ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను మైలవరం వైసీపీ పట్టణ నాయకులు కొట్టిపారేశారు. ఈ 14 నెలల పాలనలో మా నాయకుడు ఎక్కడైనా అవినీతి చేసినట్లు కనిపిస్తే నిరూపించమని బహిరంగ సవాల్ విసిరారు. నీవు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పే స్థితిలో మా నాయకుడు లేడని వైసీపీ నాయకులు విమర్శించారు. వాళ్ళు అడగమనండి ఏం జరిగింది అని చెప్పి వాళ్ళని అడగమనండి. వాళ్ళ రూపాయి వేసేది అక్కడ నుంచి డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చింది. బ్యాంకులు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డాయి తప్ప వైసీపీ నాయకుడికో లేకపోతే ఇంకోటి ఖాతాలో అయితే డబ్బులు పడలేదు, లేకపోతే వైసీపీ నాయకుడు దాంట్లో సంబంధాలు లేవు. నువ్వు సంబంధాలు ఉంటే నువ్వు ఎక్కడ నీటి వచ్చిన చోటకి రమ్మంటే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వస్తుంది మా నాయకుడు వస్తుంది కృష్ణ ప్రసాద్ గారు అవసరం మేము ఉన్నాం. ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాం. నీ దగ్గర ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే అది నిరూపించు. దాని మీద దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని అనవసరమైన మాటలు ఏదో ఒకటి రోజు మీడియాలో కనపడాలి, లేకపోతే ఎక్కడో చోట ఏదో మాట్లాడాలా, మాట్లాడిన దానికి అది దాని మీద వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో స్పందిస్తారు, నా ట్రేజ్ ఏదో పెరిగిపోతాయి చెప్పారు. నీకు రేజ్ అయిపోయింది అయిపోయి నేను మెలకుండా ఎక్కడో కూర్చున్నావు. కూర్చున్నాడు మళ్ళీ వచ్చి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో వసతి కృష్ణ ప్రసాద్ గారు ఏదంటే ఇప్పుడు ఆయన ఏమన్నా ఆయనకి ఏమన్నా ఆస్తులు పాస్తులు లేక ఇక్కడ ఈ మైలవరం కాన్ఫరెన్స్లో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు. ఆయన ఏం తప్పి ఈ కాన్ఫరెన్స్లోకి వచ్చాడు? ఆయన అన్ని విధాలుగా సెక్రెట్ అయిన మనిషి, అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఉన్నాడే. ఆ విధంగా మనం కూడా ప్రజాసేవ చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ రోజున ఇక్కడ ఈ కాన్ఫరెన్సీలో ఆయన ఇక్కడైతే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో మైలవరం కాన్ఫరెన్సీ వచ్చారు. అదృష్టం కొద్దీ నువ్వు ఈ కాన్ఫరెన్సీలో ఉన్నావు కాబట్టి నిన్ను ఓడించడమే ఆయన ధ్యేయంగా ఉంది. ఇప్పటి నుంచి కూడా అదే విధంగా ఆయన ఓడించాడు. దానికి నువ్వు తట్టుకోలేక ఏదో పిచ్చి మాటలు పిచ్చి వాగులు వాగుతావు ఏదో లేనిపోయినని మీకు ఉన్న కొంతమంది అవివాదంతో ఏదో మాట్లాడిపించడం ఆయిలుస్తారు గట్ట ఈయలుస్తారు గట్ట అని చెప్పేసి అసలు నువ్వు చేయలేని పని. నువ్వు పూరగొట్టలో ఆ రోజున కనుక నువ్వు మంత్రిగా ఉండి ఆ రోజున ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఏది లేవు. అసలు నువ్వు ల్యాండ్ మూమెంట్లో ఓటర్ కోసం అని చెప్పి ల్యాండ్ మూమెంట్లో తీసుకొచ్చేసి ఏదో ఆ పత్రం అని ఈ పత్రం అని అదని ఇదని జవాబు పత్రం అని ఆ పత్రం ఈ పత్రం అని చెప్పి ఏదో నువ్వే తీసుకొచ్చావు. తీసుకొచ్చి నువ్వు ఏమి చేయలేకపోయావు. దాన్ని ఈ వసతి కృష్ణ ప్రసాద్ గారు దాన్ని తీసుకొచ్చేసి దాన్ని చేసి ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తాం. పట్టా ఇస్తున్నాం మేము. దానికి ఏం చెప్తున్నాం? 2 సెంట్లు అంటాం. మళ్ళీ 2 సెంట్లు అనేది స్టేట్ వైడ్ పాలసీ కాదు అని చెప్పేసి మా నాయకుడు 10 సార్లు చెప్పాడు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మా స్టేట్ వైడ్ పాలసీ సెంటున్నారా అని చెప్పేసి కృష్ణ ప్రసాద్ గారు 10 సార్లు చెప్పాడు. మళ్ళీ దాన్ని ఇస్తాం. మళ్ళీ ఇంతలాగో 2 రోజు 3 రోజు మళ్ళీ పోరగొట్టుకొస్తావు. నీ అమ్మంటే 10 మంది రాని పరిస్థితుల్లో ఇప్పుడు ఏర్పడ్డావు. నువ్వు పాత్రికేయ మిత్రులు కూడా చాలా మంది వెళ్ళలేదు. పాత్రికేయ మిత్రులు కూడా చాలా మంది వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఆయన తెలిసినా కానీ వెళ్ళలేదు. మీకు తెలుసా విషయం? చాలా మంది వెళ్ళలేదు. అసలు ఆయనకి నాయకత్వం నాయకులు ఎవరన్నా ఉండి ఇంగ్యాత్రాలతో మాట్లాడింది కాబట్టి వాళ్ళు ఏ నాయకుడు కూడా ఆయన అమ్మకి రాలేదు. పక్కకు కూడా చేరకల ఆ పరిస్థితులు చూస్తున్నాం. ఇంకెందుకు ఒక వసంత కృష్ణ ప్రసాద్ గారు నువ్వు ఎందుకు ఒక అనవసరమైన మాటలతో మాట్లాడకుండా ఏదో అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి నువ్వు 10 సార్లు దొంగదొంగంటే దొంగ అయిపోరు కదా. వాళ్ళకంటూ కొంత నిబద్ధత ఉంటుంది, నిబద్ధత ప్రకారమే వెళ్తారు. అంతేగాని వసంత కృష్ణ ప్రసాద్ గారు అన్నంత మాత్రమే నువ్వు నాయకులు అవుతావు లేకపోతే నేనేదో స్టేట్ లో ఇదవుతావు అని చెప్పనుకుంటే అది నీ అవివేకం అని చెప్పేసి ఈ సభాముఖం మీ అందరూ తెలుపుతాము. 10 రోజులు నిత్యం పాడిందే పాట పాజిపల్ల దాపులాగా మాజీ మంత్రి వర్యులు శ్రీరామ్ మోహన్ రెడ్డి గారు వారి 17 పాలనలో మా నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ గారి 14 నెలల పాలనలో మైలవరం ప్రజలు అందరూ చూశారు. ఎవరెవరు ఏం దోపిడీ చేశారో ప్రజలందరికీ తెలుసు. నీ ఉడతూపులకు నీవు చేసినట్టు గడిచిన 17 ల్యాండ్ మాఫియా వైర్ మాఫియా దోపిడీ గురించి ప్రజలందరూ గమనించి నీకు బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో కరోనా గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రాజకీయ అజ్ఞానం అని తెలుస్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ను 1 రూపాయి అభివృద్ధి చేసినా నువ్వెక్కడైనా నిరూపించవచ్చు. దాని మీద నీ ఇష్టం వచ్చిన దేనికైనా మేము సిద్ధం ఉన్నామని చెప్పేసి తెలుపుతూ ఉన్నాం.